हाय फ्रेंड्स, वेलकम टू तेलुगु एजुकेशन टिप्स यूट्यूब चैनल। फ्रेंड्स, वाल्टी वीडियो में मैं डिस्कस टॉपिक एपीक संबंधी जेवीडी 2023 रिलेटेड वसति दीवेन मनी क्रेडिट गुरी अपडेट अच्छे राव जरूरी चाल मंदिर इन ना लेदे इंका अदर मंथसा अभी चाल मंदिर कंफ्यूजन में उ दाने गुरी अपडेट रव जरूरी अभी वीडियो तेजकदाब वीडियो इंट्रेस्ट हेल्पफुल्दी पूर्ति चूडा ट्रई चेक टापिक स्टार्ट मुझे चिन्ह रिक्वेस्टे इप्डू मन तेलुगु एजुकेशन टिप्स यूट्यूब चैनल में सब्सक्राइब चुस्ते यूजफुल इलांट सब्सक्राइब चेसुकोंडी। फ्रेंड्स, टॉपिक लोकी वच्चेसिनट्लयिते मेन वसति दीवेन संबंधी अपडेट अयिते वच्चिंदि। अदि मेन गा मीरु गमनिंचिनट्लयिते एक्चुअल गा इक्कडैते क्लियर गा गमनिंचोच्चु। इक्कड फस्ट मीरु वदिलेसिनट्लयिते इक्कड रेंडोदि मीरु गमनिंचिनट्लयिते मनकु एदैते वसति दीवेन मनी एदैते उंदो अदि कूडा ई मंत लोने स्टार्ट अवुतुंदनि चेप्पि मनकु अफीशियल्स अयिते चेप्पडं जरिगिंदि। बट डेट एग्जाक्ट गा अनेदि वाळ्ळु इंका मेंशन अयिते चेयलेदु। इक्कड चूसुकुन्नट्लयिते मनकु त्वरलोने मनकु ईयोक्क डेट्स कूडा వాళ్ళు ఫైనలైజ్ చేసి పబ్లిష్ చేస్తామని కూడా మనకి క్లియర్గా అయితే చెప్పడం జరిగింది। కాబట్టి ఎటువంటి భయం లేకుండా ఈ మంత్లోనే రిలీజ్ అవుతాయని మనకి క్లియర్గా అయితే అర్థమవుతుంది। మరి ఎగ్జాక్ట్గా ఏ డేట్న రిలీజ్ అవుతాయి అంటే ఆల్రెడీ స్పెక్యులేటెడ్గా మనకు ఈ యొక్క 11th ఏప్రిల్ అని చెప్పి ఒక డేట్ అయితే మైండ్లో చాలామందికి అయితే ఉంది కదా। బట్ మేబీ 11th ఏప్రిల్ అయితే కాకపోయి ఉండొచ్చు, ఎందుకంటే ఇక్కడ మనకు 12th ఇస్తున్నదే మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది। బట్ ఇన్ కేస్ అది 11th ఇస్తున్నట్టయితే 11th ఆల్రెడీ ఎంతకంటే ముందుగానే ఇన్ఫర్మేషన్ రావాలి కదా। బట్ 11th అయితే కాదు, అందుకని మనకు ఎక్కడ కూడా 11th అనే ఇన్ఫర్మేషన్ అయితే లేదు। మేబీ మనకు ఈ మంత్లోనే ఉంటుంది, అది మనకు ఎక్స్పెక్టెడ్గా ఒక 18th కావచ్చు 16th కావచ్చు, ఈ డేస్లో ఉండడానికి మ్యాక్సిమం ఛాన్సెస్ అనేది ఉన్నది। కాబట్టి ఈ మంత్లో ఎట్టి పరిస్థితుల్లో ఈ మనీ అయితే వస్తుంది, ఇక్కడ పడే మనీ అనేది మీ పాకెట్లోకే వెళ్తుంది, మేబీ ఈ మంత్ 16th ఆర్ 18th మనీ అనేది క్రియేట్ అవ్వడానికి ఛాన్సెస్ అనేది ఉన్నది। ఇక రెండవది ఏంటంటే మనకు చాలామంది విద్య దీవెన మనీని ఇంకా క్రియేట్ అవ్వలేదని అయితే అంటున్నారు, మరి దానికి ఏం చేయాలి అంటే ఫ్రెండ్స్, ముందుగా మీరు వెల్ఫేర్ ఆఫీస్ దగ్గరికి అయితే వెళ్ళండి, అక్కడ మీ యొక్క ఆధార్ కార్డు ఇచ్చినట్టయితే వాళ్ళు స్టేటస్ చెక్ చేసి క్లియర్గా ఏంటి ఎప్పుడు పడతాయన్నది వాళ్ళు మీకు చెప్పడం అయితే జరిగింది। యాక్చువల్లీ మనం ఒకసారి కనుక్కున్నప్పుడు వాళ్ళు 1 వీక్లో పడతాయన్నారు, కానీ ఇంకా క్రియేట్ అయితే అవ్వలేదు। కాబట్టి మీరు కూడా ఒకసారి అయితే వెల్ఫేర్ ఆఫీస్కి వెళ్ళి ట్రై అయితే చేయండి, వాళ్ళు మీకు ఏదైతే ఆన్సర్ చెప్తారో దాన్ని బట్టి మీరు ముందుగా అయితే వెళ్ళండి। ఇది ఫ్రెండ్స్ మెయిన్గా ఇవాళ వీడియోలో తెలుసుకున్నది। వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి।